హలో ఫ్రెండ్స్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు ఎవిడ్ మీడియా కంపోజర్ సెవెన్లో టాపిక్ లైట్ యానిమేషన్ ఏదైనా ఒక టెక్స్ట్ని తీసుకొని ఆ టెక్స్ట్ పైన లైట్ యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం ఎవరికైనా టెక్స్ట్ని క్రియేట్ చేయడం అలాగే దానికి టెక్స్చర్ని అప్లై చేయడం మరియు దాన్ని సేవ్ చేసుకోవడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తా ఓపెన్ చేసి చూడండి మనం ఈ లైట్ యానిమేషన్ అన్నది టూల్ యూజ్ చేసి చేస్తాం సో మీరు కావాలంటే డైరెక్ట్ మార్క్యూ టూల్ ఓపెన్ చేసి టెక్స్ట్ క్రియేట్ చేసి దానికి లైట్ యానిమేషన్ ఇవ్వచ్చు లేదంటే ఆల్రెడీ మీరు మార్క్యూ టూల్ యూజ్ చేసి ఒక టెక్స్ట్ క్రియేట్ చేసుకున్నట్లయితే దాన్ని టైమ్ లైన్లోకి తీసుకొచ్చి ఆ టెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేస్తే చూడండి ఎడిట్ టైటిల్ అని వస్తుంది ఈ ఎడిట్ టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఎడిట్ టైటిల్ని సెలెక్ట్ చేసుకుంటే మార్క్యూ టూల్ ఇలా ఓపెన్ అవుతుంది నేను ఇందులో టూల్ సెట్స్ ఎక్స్పర్ట్ యానిమేషన్ అని సెలెక్ట్ చేసుకున్నా మీరు కావాలంటే బేసిక్ యానిమేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని లైట్ యానిమేషన్ అన్నది చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టైం లైన్లో టైము ప్రీడిఫైన్డ్గా ఫైవ్ సెకండ్స్కి సెట్ అయి ఉంటుంది మీరు కావాలనుకుంటే టైంని పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు సో టైం డ్యూరేషన్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ పైన ఫైల్ ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది కదా ఈ డ్యూరేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ సెకండ్స్కి సెట్ అయ్యి ఉంది మీకు ఎంత టైం కావాలనుకుంటే అంత టైంని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి సో ఇప్పుడు టైం సెట్ అయింది నెక్స్ట్ లైట్ యానిమేషన్ని చేయడానికి ఇక్కడ మనం లైట్ తీసుకోవాలి ఆ లైట్ తీసుకోవడానికి చూడండి ఇక్కడ లైట్ టూల్ షార్ట్ కట్ ఎల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఈ లైట్ టూల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక లైట్ వచ్చింది మళ్ళీ మనకి ఇంకో లైట్ కావాలంటే ఈ లైట్ టూల్ పైనకి వెళ్ళి క్లిక్ చేయొద్దు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా ఈ బ్లాక్ స్క్రీన్లో ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాడ్ లైట్ అని ఉంది కదా ఈ యాడ్ లైట్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంకో లైట్ వస్తుంది చూడండి ఇక్కడ సెకండ్ లైట్ వచ్చింది మనకి ఒకవేళ మీరు ఏదైనా లైట్ని డిలీట్ చేయాలనుకుంటున్నారనుకోండి ఏ లైట్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ లైట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి డిలీట్ లైట్స్ అని ఉంది కదా ఈ డిలీట్ లైట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి లైట్ డిలీట్ అయిపోయింది సో నేను మళ్ళీ లైట్ని యాడ్ చేస్తున్నా యాడ్ లైట్ నెక్స్ట్ ఈ లైట్ పైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎనేబుల్ లైట్స్ డిసబుల్ లైట్స్ ఈ డిసబుల్ లైట్స్ని సెలెక్ట్ చేస్తున్నారనుకోండి లైట్ డిసబుల్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఈ డిసబుల్ లైట్స్ని సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఈ లైట్ డిసబుల్ అయింది మళ్ళీ లైట్ని ఎనబుల్ చేయాలంటే మీరు ఏ అయితే ఎనబుల్ చేయాలనుకుంటున్నారో ఆ లైట్ పైన రైట్ క్లిక్ చేసి ఎనబుల్ లైట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి లైట్ ఎనబుల్ అయింది నెక్స్ట్ ఈ లైట్ వన్ని డిసబుల్ చేస్తున్నా తర్వాత ఈ లైట్ టూ ఉంది కదా ఈ లైట్ టూ పైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కింద లైట్ టైప్ అని ఉంది ఇక్కడ మనకి మూడు రకాల లైట్స్ ఉంటాయి ఒకటి ఇన్ఫినైట్ రెండు లోకల్ మూడు స్పాట్ లైట్ ఇందులో ఎక్కువగా లోకల్ లైట్ని స్పాట్ లైట్ని యూజ్ చేస్తారు చూడండి ఇప్పుడు నేను ఇన్ఫినైట్ లైట్ని సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఇన్ఫినైట్ లైట్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ లైటింగ్ అన్నది ఇలా వస్తుంది మీరు ఈ లైట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే ఈ లైటింగ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇదే లైట్ పైన రైట్ క్లిక్ చేసి లైట్ టైప్ లోకల్ చూడండి ఇది లోకల్ లైట్ ఈ లైట్ని కూడా మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఇది లోకల్ లైట్ నెక్స్ట్ మళ్ళీ ఇదే లైట్ పైన రైట్ క్లిక్ చేసి లైట్ టైప్ మూడవ లైట్ స్పాట్ లైట్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇది స్పాట్ లైట్ అనమాట ఈ లైట్ని కూడా మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ కింద కనిపిస్తుంది కదా డాట్ ఇదే స్పాట్ అనమాట ఈ స్పాట్ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఇలా సెట్ చేసుకోవచ్చు చూడండి ఇది ఒక స్పాట్ లాగా పడుతుంటుంది అనమాట నెక్స్ట్ మౌజ్ని దేని మీద అయినా క్లిక్ చేశారనుకోండి ఈ లైట్స్ పోతాయి కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇక్కడ ఈ లైట్ టూల్ ఉంది కదా ఈ లైట్ టూల్ పైన క్లిక్ చేస్తే మీరు తీసుకున్న లైట్లు అన్నీ వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఈ లైట్ ప్రాపర్టీస్ని చేంజ్ చేయడానికి లైట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి లైట్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి లైట్ టైప్ మీకు ఏ లైట్ కావాలనుకుంటే ఆ లైట్ని ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ఫినైటా ఆఫ్ స్పాటా మీకు ఏ లైట్ కావాలనుకుంటే ఆ లైట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ లైట్ కలర్ ఇక్కడ మీరు లైట్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట లైట్ కలర్ని చేంజ్ చేయడానికి చూడండి ఇక్కడ ఈ కలర్ బాక్స్ ఉంది కదా ఈ కలర్ బాక్స్ పైన క్లిక్ చేస్తే రకరకాల కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను వైట్ కలరే తీసుకుంటున్నా నెక్స్ట్ ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీని చేంజ్ చేయడానికి ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని మౌజ్ని కిందికి డ్రాగ్ చేస్తే దీని ఇంటెన్సిటీ అన్నది తగ్గుతుంది మౌజ్ని పైనకి డ్రాగ్ చేస్తే దీని ఇంటెన్సిటీ పెరుగుతుంది నెక్స్ట్ దీని వాల్యూస్ని రీసెట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా ఈ పొజిషన్ ఏంటిదంటే లైట్ యొక్క పొజిషన్ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు చూడండి ఇక్కడ ఈ ఎక్సాంగిల్ని సెలెక్ట్ చేసుకొని మౌస్తో అటు ఇటు డ్రాగ్ చేస్తే ఇది ఎక్సాంగిల్లో దీని పొజిషన్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది రీసెట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి సో మీరు ఎక్సాంగిల్లో కానీ వై యాంగిల్లో కానీ పొజిషన్ని చేంజ్ చేయొచ్చు లేదంటే కనుక మీరు డైరెక్ట్ ఈ లైట్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తూ కూడా పొజిషన్ని చేంజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ స్పాట్ టార్గెట్ ఈ స్పాట్ టార్గెట్ ఏంటంటే ఈ లైట్ యొక్క స్పాట్ ఎక్కడ పడాలి అన్నది మీరు ఈ ఎక్సాంగిల్లో కానీ వైయాంగిల్లో కానీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ ఈ యాంగిల్స్ ఐడియా లేకపోతే కనుక ఇక్కడ డైరెక్ట్ ఈ స్పాట్ ఉంది కదా ఈ స్పాట్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కింద స్పాట్ సైజ్ అని ఉంది మనకి ప్రీడిఫైన్డ్గా ట్వంటీ ఇస్తారనమాట మీరు ఈ స్పాట్ సైజ్ని సెలెక్ట్ చేసుకొని మౌజ్ని పైనికి డ్రాగ్ చేశారనుకోండి లైట్ యొక్క స్పాట్ సైజ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అదే మౌజ్ని కిందికి డ్రాగ్ చేశారనుకోండి ఆ స్పాట్ సైజ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది రీసెట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి నెక్స్ట్ స్పాట్ ఫాల్ ఆఫ్ ఇది ప్రీడిఫైన్డ్గా ఫిఫ్టీ ఇస్తారు దీన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ తోటి పైకి డ్రాక్ చేశారనుకోండి దీని ఫాల్ ఆఫ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది అదే మౌజ్ని కిందికి డ్రాక్ చేశారనుకోండి దీన్ని ఫాల్ ఆఫ్ అన్నది పెరుగుతూ ఉంటుంది దీన్ని రీసెట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి నెక్స్ట్ మీరు ఇక్కడ టూల్ సెట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పర్ట్ యానిమేషన్లో కనుక ఈ లైట్ యానిమేషన్ చేస్తున్నట్లయితే ఈ లైట్ ప్రాపర్టీస్ అన్నది డైరెక్ట్ మీకు ఇక్కడే కనిపిస్తాయి అదే బేసిక్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ లైట్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలనుకుంటే పైన విండో ఈ విండోలో ప్రాపర్టీస్ అని ఉంది కదా ఈ ప్రాపర్టీస్లో లైట్ ఈ లైట్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి లైట్ ప్రాపర్టీస్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు ఈ లైట్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలంటే ఏదైనా ఒక లైట్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది అనమాట ఎక్స్పర్ట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఈ స్పాట్ లైట్ని డిసబుల్ చేస్తున్నా ఈ పైన లోకల్ లైట్ని ఎనబుల్ చేస్తున్నా చేసి ఈ లైట్ని ఇక్కడ పెడుతున్నా నెక్స్ట్ ఈ లైట్ యానిమేషన్ చేయడానికి ఇక్కడ పైన చూడండి యానిమేషన్ మోడ్ షార్ట్ కట్ ఏ ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కింద పొజిషన్ ఇండికేటర్ ఉంది కదా మీకు ఎక్కడికి కావాలో అక్కడికి దీన్ని ఇలా జరిపి మీరు ఈ లైట్ని ఇలా పక్కకు జరిపారు అనుకోండి ఈ లైట్ యానిమేట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ లైట్ని ఇలా పక్కకు జరిపాం కదా మళ్ళీ ఈ పొజిషన్ ఇండికేటర్ని నేను బ్యాక్ తీసుకొస్తున్నా చూడండి ఇక్కడ లైట్ యానిమేషన్ అయింది సో అలా మీరు పొజిషన్ ఇండికేటర్ని మారుస్తూ ఈ లైట్ యొక్క పొజిషన్ని చేంజ్ చేస్తూ ఉంటే మీకు యానిమేషన్ అన్నది అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ పొజిషన్ ఇండికేటర్ని నేను వన్ సెకండ్ దగ్గర పెడుతున్నా తర్వాత ఈ లోకల్ లైట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఎండింగ్కి తీసుకొస్తున్నా తర్వాత మళ్ళీ ఈ పొజిషన్ ఇండికేటర్ని టూ సెకండ్స్ దగ్గర పెడుతున్నా పెట్టి ఈ లోకల్ లైట్ని మళ్ళీ ఇలా స్టార్టింగ్కి తీసుకొస్తున్నా సో అలా ఎవరీ సెకండ్కి చేంజ్ చేస్తున్నా ఇప్పుడు త్రీ సెకండ్స్ దగ్గర పొజిషన్ ఇండికేటర్ పెట్టి మళ్ళీ ఈ లోకల్ లైట్ని ఇలా ఎండింగ్కి తీసుకొస్తున్నా మళ్ళీ పొజిషన్ ఇండికేటర్ని ఫోర్ సెకండ్స్ దగ్గర పెట్టి లోకల్ లైట్ని స్టార్టింగ్లో పెడుతున్నా మళ్ళీ ఈ పొజిషన్ ఇండికేటర్ని ఎండింగ్లో పెట్టేసి ఈ లోకల్ లైట్ని కూడా ఇలా ఎండింగ్కి తీసుకొస్తున్నా సో ఈ లైట్కి యానిమేషన్ అయింది ఈ యానిమేషన్ని చెక్ చేయాలంటే ఈ పొజిషన్ ఇండికేటర్ని స్టార్టింగ్ పాయింట్లో పెట్టి కీబోర్డ్లో స్పేస్ బార్ని ప్రెస్ చేస్తే ఈ యానిమేషన్ అన్నది ప్లే అవుతూ ఉంటుంది ఒకవేళ దాన్ని పాస్ చేయాలంటే మళ్ళీ స్పేస్ బార్ని ప్రెస్ చేయాలి ఇప్పుడు నేను స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా లైట్ యానిమేషన్ చూడండి చూడండి లైట్ యానిమేషన్ ఇలా అవుతూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఈ పొజిషన్ ఇండికేటర్ ఉంది కదా దీన్ని స్టార్టింగ్ పాయింట్లో పెడుతున్నా ఈ లోకల్ లైట్ ఉంది కదా ఈ లోకల్ లైట్ని డిసబుల్ చేస్తున్నా ఈ స్పాట్ లైట్ని ఎనబుల్ చేస్తున్నా చూడండి ఈ స్పాట్ని ఇక్కడ పెడుతున్నా నేను నెక్స్ట్ ఈ పొజిషన్ ఇండికేటర్ని ఒక టెన్ ఫ్రేమ్స్కి తీసుకొస్తున్నా చూడండి మనం ఇక్కడ ఈ స్పాట్ లైట్కి యానిమేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ పైన లోకల్ లైట్ కూడా అటు ఇటు కదులుతుంది కానీ ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ లైట్ యానిమేషన్ కాదు ఎందుకంటే దీన్ని మనం డిసబుల్ చేసి పెట్టినాం సో ఈ పొజిషన్ ఇండికేటర్ని ఈ టెన్ ఫ్రేమ్స్ దగ్గర పెట్టిన తర్వాత ఈ స్పాట్ని ఇలా పైనకి తీసుకొచ్చి పెడుతున్నాను తర్వాత మళ్ళీ ఈ పొజిషన్ ఇండికేటర్ని లాస్ట్కి తీసుకెళ్ళి ఒక టెన్ ఫ్రేమ్స్కి ముందు పెడుతున్నా ఇప్పుడు ఈ స్పాట్ని తీసుకెళ్ళి ఇటు ఎండింగ్కి పెడుతున్నా తర్వాత మళ్ళీ ఈ పొజిషన్ ఇండికేటర్ని ఎండింగ్లో పెట్టేసి ఈ స్పాట్ని ఇలా కిందికి డ్రాక్ చేస్తున్నా చూడండి ఈ స్పాట్ లైట్ యానిమేషన్ కూడా అయ్యింది ఈ స్పాట్ లైట్ యానిమేషన్ చూడడానికి ఈ పొజిషన్ ఇండికేటర్ని స్టార్టింగ్ పాయింట్లో పెట్టి ప్లే చేసి చూడాలి ప్లే చేయడానికి స్పేస్ బార్ చూడండి ఇది స్పాట్ లైట్ యానిమేషన్ సో ఇది లోకల్ లైట్ యానిమేషన్ అలాగే స్పాట్ లైట్ యానిమేషన్ ఈ యానిమేషన్ని సపరేట్గా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు టెక్స్ట్ని ఎలా అయితే సేవ్ చేసుకుంటారో సేమ్ అలాగే సేవ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ టెక్స్ట్ని క్రియేట్ చేయడం అలాగే దాన్ని సేవ్ చేయడం ఎలాగో ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి చూడండి ఈ రెండు రకాల లైట్స్ని నేను సపరేట్గా సేవ్ చేసిన ఇక్కడ స్పాట్ లైట్ మరియు లోకల్ లైట్ ఇలా స్పాట్ లైట్ పైన డబల్ క్లిక్ చేస్తే మీకు ఈ స్పాట్ లైట్ అన్నది ఇక్కడ వస్తుంది చూడండి స్పాట్ లైట్ అన్నది ఇలా వస్తుంది మీకు లోకల్ లైట్ కావాలనుకుంటే ఈ లోకల్ లైట్ని డబల్ క్లిక్ చేయాలి చేస్తే ఇక్కడ లోకల్ లైట్ వస్తుంది తర్వాత మీరు ఈ టెక్స్ట్ని టైం లైన్లోకి తీసుకున్న తర్వాత యానిమేషన్ అన్నది ఒకవేళ ప్లే అవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన చూడండి రెండర్ ఎఫెక్ట్ అని ఉంది కదా ఈ రెండర్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రైవ్ అడుగుతుంది ఏ డ్రైవ్లో సేవ్ చేస్తారో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలన్నమాట మీరు ఇలా ఓకే కొడితే ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అన్నది రెండర్ అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు స్పాట్ లైట్ యానిమేషన్ని చేశాం కదా అది ఎలా ప్లే అవుతుందో ఫుల్ స్క్రీన్లో చూడండి చూడండి ఇది స్పాట్ లైట్ యానిమేషన్ నెక్స్ట్ లోకల్ లైట్ యానిమేషన్ని ఫుల్ స్క్రీన్లో చూడండి చూడండి ఇది లోకల్ లైట్ యానిమేషన్ సో మీరు లైట్ యానిమేషన్ అన్నది ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎవిడ్ మీడియా కంపోజర్ సెవెన్లో టాపిక్ లైట్ యానిమేషన్ ఒక టెక్స్ట్ పైన లైట్ని యానిమేషన్ చేయడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్